బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అన్‌ప్లాన్డ్ వీడియో అన్నమాట ఇది. నేను లేట్ గా లేచాను, ఈ రోజు లేట్ గా వెళ్ళాను యోగాకి, కానీ టైం కి అయితే వచ్చేసాను. 7:10 అలాగ అయ్యింది టైం. చాలా అంటే చాలా వేడిగా ఉంది, చాలా బద్ధకంగా, కొంచెం నిద్ర సరిపోనట్టు అలా ఉందన్నమాట. కానీ మానకూడదు కదా, యోగాకి కంటిన్యూస్ గా వెళ్ళాలని డిసైడ్ అయిపోయి లేచి వెళ్ళాను అన్నమాట. అందుకే లేట్ అయింది, ఒక 5 మినిట్స్ లేట్ అయింది. కానీ ఫాస్ట్ గానే వచ్చాను. టైం కుదిలేస్తారు కానీ మనం టైంకి వెళ్ళాలి కదా, వాళ్ళు టైం కుదిలేస్తారా? కానీ స్కూల్కి ఎలా లేట్గా వెళ్తామో అలాగే వెళ్ళాను అనమాట. ఈరోజు డే ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఎక్కడో ఒక షాట్ నచ్చుతుంది, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఆకులు చూసారా ఎలా ఎండిపోతున్నాయో? నీళ్ళు అయితే కరెక్ట్ గానే పోస్తాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ నుంచి ఇంతలే మట్టి ఎక్కువ పోసేసాను. ఫస్ట్ లో మొక్క అనమాట ఇది. ఇది అసలు చచ్చిపోతుంది అని అనుకున్నాను, కానీ బతికింది. కానీ ఆకులైతే ఎండిపోతున్నాయి. నీళ్లు కరెక్ట్ గానే పోస్తున్నాను, అయినా కానీ ఇలా రాలిపోతాయి అన్నమాట. సూర్యుడిని చూడండి, వేడి దంచుతుంది. ఇదేంటో, సూర్యుడు ముఖమే చూస్తుందంట, మన ముఖం చూడదంట. దీన్ని పసక్కన తిప్పేస్తా. అయ్యో, ఇది తిప్పితే అటు వెళ్తుంది. అషట్, వద్దులే, నువ్వు అటే ఉండమ్మా. ఆహా, ఏమన్నా ఊగుతుందా? ఓకే, అలా అంటావా? అయితే ఓకే. టమాటా మొక్క చూసారా ఎంత బాగుందో. దీనికి టమాటా కాయలు కాయకపోయినా పర్లేదు, కానీ గ్రీన్ గా ఇలా ఉంటే చాలు. అదన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఒక్కోసారి కొన్ని కొన్ని కూరలు ఇంకా లైఫ్ లో వండకూడదు అని అనుకుంటాను. అలా అనుకునే మళ్ళీ ఈరోజు ఇంకొకసారి మిస్టేక్ చేశాను అనమాట. అదేంటంటే వంకాయ కూర వండాను. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉందండి. పాలు పోసి వండుదామని అనుకున్నాను తెల్ల వంకాయలు, కానీ ఏంటో ఇలా చిన్న ముక్కలుగా కోసి ఇంకా టమాటా వేసి వండాల్సి వచ్చింది. అదొక దురదృష్టం. నాకైతే అస్సలు నచ్చలేదు కూర. టమాటా వంకాయ వండానన్నమాట. ఇది వచ్చి ట్యూస్డే రోజున. ఏంటో నాకు అస్సలు నచ్చలేదు. అందుకనే మా ఆఫీస్లో పాపం ఫుడ్ ఉంటుంది, అయితే వేరే వాళ్ళు తింటున్నారనమాట. సెపరేట్గా మనకి సాంబారు అలాంటివి కావాలంటే ఇవ్వరు, వాళ్ళు తీసుకుని మాకిస్తే అది నేను సాంబార్ వేసుకొని తిన్నానమాట. ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది కదా. కూర వండేసి ఇలాగా తర్వాత కాఫీ తాగేసి, మా అమ్మ చాలా త్వరగా వచ్చింది, మా పనమ్మాయి ఈరోజు. సో కంగారుగా ఇంకన్నీ చేయాల్సి వచ్చిందనమాట. తను క్లీన్ చేస్తుంటుంటే నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత తన వెనకాలండి అక్కడ దూడు ఇక్కడ దూడు అని చెప్పేసి అన్నాను అనమాట. అయినా కానీ ఏంటో గమ్మునే అయిపోయింది పని. కొంచెం నాకు అంటే మాకు రెంట్లో ఉన్నప్పుడు పనమ్మాయి అలా ఎవరు లేరనమాట, రెంటింట్లో ఉన్నప్పుడు ఇవన్నీ నేనే చేసుకునేదాన్ని. ప్లస్ అది సింగిల్ బెడ్రూము, ఇది డబల్ బెడ్రూము, ప్లస్ మన సొంతం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ పనులు చేసేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఆఫీసు ఇల్లు సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పేసి పనమ్మాయిని పెట్టుకోవడం జరిగిందనమాట. ముగ్గు చూసారా, 8:00 ముగ్గేసాము. అంటే మా వాచ్ కొంచెం ఫాస్ట్, 8:15 చూపిస్తుంది కదా, 8:00 ముగ్గేసాము. అది మంగళవారం రోజున అయితే ఇంకంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా వేస్తాను అనమాట. కార్పెట్, యాక్చువల్గా కార్పెట్ మీషోలో తీసుకున్నాను, అస్సలు బాగోదు కానీ ఇంకా తప్పక వేస్తున్నాను అనమాట. కార్పెట్స్ అయితే ఐకియాలో చాలా బాగుంటాయి. ఇంకా ఇది ఇలా సర్దేసి ఇక్కడ కిచెన్లో కూడా చైర్స్ అడ్జస్ట్ చేసి అప్పుడు తలుపులు క్లోజ్ చేస్తాను అనమాట. డోర్స్ అయితే బాల్కనీలో డోర్ అయితే మొక్కలకి నీళ్లు పోసి ఒక్కొక్కసారేమో ఆఫీస్కి వెళ్ళే ముందర క్లోజ్ చేస్తాను, ఒక్కొక్కసారేమో
ఇంకా గమ్మున గమ్మున వెళ్ళిపోవాదాంలే అని అనుకున్నప్పుడు ముందరే క్లోజ్ చేసేస్తాను అన్నమాట. ఈ తలుపులన్నీ కిటికీలు కూడా వేసేస్తాను నేను. అసలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏ తలుపు తీసి పెట్టను. ఇంటికి వచ్చేసరికి కూడా నాకు గుప్పున వేడి రాదు. ఎందుకు అని అంటే ఎప్పుడు ఏసీ ఆన్లోనే ఉంటుంది. ఆ తలుపులు తీసేస్తే ఉంచుతాను కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది ఫ్యాన్లు గట్టా వేసుకుంటే. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ చేస్తున్నాను అన్నమాట. నాకు చిన్ని అడిగింది కదా నిన్న క్లీనింగ్ వీడియోస్ పెట్టు అని చెప్పి, అందుకని చెప్పేసి తన కోసం స్పెసిఫిక్గా ఇదనే కాదు అన్నీ షేర్ చేసుకుంటాను. అందులో ఫస్ట్గా నేనైతే ఇది షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే కిచెన్ అంతా వంట అయిపోయిన తర్వాత నేను అన్ని అంటే ఇంకా పట్టకారతో సహా అన్ని తడిగుడ్డబెట్టి తుడుస్తాను అన్నమాట. నూనె డబ్బా ఉన్న బాస్కెట్ ఉంది కదా, అది కూడా నేను తడిగుడ్డతో తుడుస్తాను అన్నమాట. అది అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్న వాల్స్ అవన్నీ తుడుస్తాను తడిగుడ్డతో. అది అయిన తర్వాత గ్యాస్ తుడుస్తాను, తడిగుడ్డతోనే తుడుస్తాను. కోలిన్ గీలిన్ ఇలాంటివి వేసి అయితే ఏమి తుడవను నేను, తడిగుడ్డతోనే తుడుస్తాను. ప్లస్ గ్యాస్ కింద కూడా తడిగుడ్డతో తుడుస్తాను, గ్యాస్ వెనకాల కూడా తడిగుడ్డతో తుడుస్తాను. ఇంకా బాగా నూనె ఎక్కువ అయిపోతే అప్పుడు ఏం చేస్తానంటే తాలింపులు గట్ట పెట్టుకున్న గారెలు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఎక్కువ నూనె స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలా తడిగుడ్డతో తుడిచేసి క్లీన్గా ఆ తర్వాత కోలిన్ వేసి తుడుస్తాను. కోలిన్ వేసి డ్రై క్లాత్తో తుడిసామంటే చాలా నీట్గా ఉంటుంది, కొత్త దానిలో ఉంటుంది అన్నమాట గ్యాస్. ఇది నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు అంటే 2016లో ఈ ఇల్లు తీసుకున్నాము, అప్పుడు మెట్రోలో తీసుకున్నాను అన్నమాట ఈ గ్యాస్ స్టవ్. 4 బర్నర్ స్టవ్, జంబో ప్రీతి అన్నమాట. ఒకటి పెద్ద ఇదిగో చూసారా, ఒకటి లెఫ్ట్ సైడ్లో వెనకాలది పెద్ద బర్నర్ ఉంటుంది అన్నమాట. అది చాలా ఫాస్ట్గా ఒక్క 5 మినిట్స్లో 1 లీటర్ పాలు కాగబెట్టేస్తుంది అన్నమాట, అంత ఎక్కువ మంట మండుతుంది అది. ఇంకొకటి నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, నేను చేతులకి గ్లౌజులు గట్టా వేసుకుని అయితే ఏమి కడుక్కోను సింకులు గట్ట. ఎందుకు అనంటే మేము బేసిక్గా ఈ సింక్ ఇది వంట గ్యాస్ గట్టు పక్కనే ఉంటుంది అన్నమాట, చాలా క్లోజ్గా ఉంటుంది గ్యాస్కి. అందుకని చెప్పో ఏంటో నాకు అస్సలు ఇక్కడ గిన్నెలు కడగడం కానీ చేతులు కడుక్కోవడం అలాంటిది అస్సలు ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి బయట వాష్ ఏరియాలో ఒక సింక్ పెట్టించుకున్నాము, అన్నీ అక్కడ కడుక్కుంటాము. గిన్నెలు కూడా వాష్ ఏరియాలోనే మేము కడుక్కుంటాం అన్నమాట. ఇది జస్ట్ మనకి వేస్ట్ వాటర్ పోవడానికి, అప్పుడప్పుడు వంట చేసుకున్నప్పుడు చేతులు గట్ట ఎక్కువ కడుక్కుంటానికి, ప్లస్ ఫిల్టర్ వాటర్ పోవడానికి ఇలాంటి వాటికి మంచిగా పనిచేస్తుంది. ఇక్కడే కూరగాయలు కూడా కడుగుతాను అన్నమాట. ఈ సింక్ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డేకి మనకి విమ్ లిక్విడ్ వాడతాను నేను. విమ్ లిక్విడ్తో, ఇది స్టీల్ సింక్ కదా, ఈ సింక్ పక్కన కొంచెం గట్టు ఉంది కదా, గ్యాస్కి సింక్కి మధ్యలో గట్టు ఉంది కదా ఆ మార్బుల్, అది విమ్ లిక్విడ్తో తోముతాను అన్నమాట. ఇంక్లూడింగ్ కుళాయిలు పైపులతో సహా కడిగి గుడ్డతో తుడుస్తాను. తల 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 మెరిసిపోతాయి, చూపిస్తాను చూడండి. ఇంకా అదంతా అయిపోయి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. ఆఫీస్ టైం అయిపోతుంది. ఈ రోజైతే కొంచెం త్వరగానే వెళ్ళాను, మంగళవారం రోజున త్వరగా బయలుదేరాను. కానీ ఎండాకాలం ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. ఇదేనండి ఇవాళ వీడియో.